श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। नित्य जीवितंलो मनं ए पनि प्रारंभिंचिना सरे मंचि रोजु आ पनि प्रारंभिस्ते मनकु बागा कलिसोस्तुंदि। मरि ए रोजैना सरे मंचि रोजो कादो एला तेलुस्तुंदंटे ज्योतिष शास्त्रंलो कोन्नि योगालु उन्नायि। आ योगालालो अमृत सिद्धि योगमु अनेदि ओकटि उंदि। ఈ అమృత సిద్ధి యోగం ఉన్నప్పుడు మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। ఈ అమృత సిద్ధి యోగం అనేది కొన్ని ప్రత్యేకమైన వారాలు కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు వస్తుంది। మరి అమృత సిద్ధి యోగం వచ్చిన వారాలు నక్షత్రాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఎప్పుడైనా సరే ఆదివారం రోజు హస్త నక్షత్రం ఉంటే దాన్ని అమృత సిద్ధి యోగము అంటారు। ఆ రోజు మీరు ఏ పనైనా ప్రారంభించుకోవచ్చు। ఈ అమృత సిద్ధి యోగం ఉన్నప్పుడు ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగంలో చేరితే చాలా మంచిది, కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే మంచిది, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ అమృత సిద్ధి యోగం అనేది బాగా పనిచేస్తుంది। ఆదివారం రోజు హస్త నక్షత్రం ఉండేమో చూసుకోండి, అలా ఉంటే తప్పకుండా అది అమృత సిద్ధి యోగం, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే సోమవారం రోజు మృగశిర నక్షత్రం ఉంటే అది అమృత సిద్ధి యోగం। ఎప్పుడైనా సోమవారం రోజు మృగశిర నక్షత్రం ఉందేమో చూసుకోండి, సోమవారం మృగశిర నక్షత్రం కలిసి వస్తే అమృత సిద్ధి యోగం ఉంటుంది। మీరు ఏ పని చేసుకున్నా దిగ్విజయంగా విజయాన్ని పొందవచ్చు। ఆ తర్వాత చాలా మందికి మంగళవారం మంచిది కాదు అనేటటువంటి ఒక అపోహ ఉంటుంది। కాకపోతే అన్ని విషయాలలో మంగళవారం మంచిది కాదు అనేది పనిచేయదు। ఎప్పుడైనా సరే మంగళవారం అశ్వినీ నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని అమృత సిద్ధి యోగం అంటారు। ఎప్పుడైనా మంగళవారం అయినా సరే ఆ రోజు అశ్వినీ నక్షత్రం ఉందేమో చూసుకోండి, అలా ఉంటే మాత్రం మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పని ఆ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। ఒక్క గృహప్రవేశం మాత్రం చేయకూడదు। మంగళవారం అశ్వినీ నక్షత్రం కలిసి వస్తే అమృత సిద్ధి యోగం ఉంటుంది, కానీ గృహప్రవేశం మాత్రం చేయకూడదు। అలాగే బుధవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత సిద్ధి యోగం ఉంటుంది। ఏ రోజైనా బుధవారం రోజు అనురాధ నక్షత్రం ఉంటే ఏ పని చేసినా దిగ్విజయంగా కలిసి వస్తుంది। అలాగే గురువారం రోజు పుష్యమి నక్షత్రం ఉంటే అమృత సిద్ధి యోగం ఉంటుంది। గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇంకో ప్రత్యేకమైన యోగం అని కూడా అంటారు, దాన్నే గురు పుష్యమి యోగం। ఈ గురు పుష్యమి యోగం ఉన్నప్పుడు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది। ఎప్పుడైనా సరే గురువారం పుష్యమి నక్షత్రం ఈ రెండు కలిసి వచ్చిన రోజు, అంటే గురువారం రోజు పుష్యమి నక్షత్రం ఉంటే మీరు బంగారం కొనుక్కోండి, మీ బంగారం రెట్టింపు అవుతుంది, ఇంట్లో ఎప్పుడు బంగారు ఆభరణాలు నిండిపోతూ ఉంటాయి। అలాగే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు శంకుస్థాపన చేసుకుంటే చాలా మంచిది, భవనానికి పునాది రాయి వేస్తే చాలా మంచిది, ఇల్లు మారటానికి కూడా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు చాలా మంచిది। అంతేకాకుండా కొత్తగా వెహికల్స్ కొనుక్కోవాలన్నా కూడా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు, గురు పుష్యమి యోగం ఉన్నప్పుడు కొనుక్కోండి, విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే శుక్రవారం రేవతి నక్షత్రం కలిసి వస్తే అమృత సిద్ధి యోగం ఉంటుంది। ఏ రోజైనా శుక్రవారం రేవతి నక్షత్రం వచ్చిందనుకోండి ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించండి। అయితే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు పెళ్లిళ్ళు మాత్రం చేసుకోకూడదండి, ఒక్క పెళ్లి తప్ప ఏ పని చేసినా అద్భుతంగా కలిసి వస్తుంది। ఇక శనివారం రోహిణి నక్షత్రంతో కలిసి వస్తే కూడా అమృత సిద్ధి యోగం ఉంటుంది। ఎప్పుడైనా శనివారం రోహిణి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఏ పనులైనా చేయండి, అయితే ముఖ్యమైన ప్రయాణాలు మాత్రం చేయకూడదు। ఒక ప్రయాణాలు తప్ప శనివారం రోహిణి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మీరేం చేసినా సరే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది। కాబట్టి ఏ వారం ఏ నక్షత్రంతో కలిసి వస్తే అమృత సిద్ధి యోగం ఉంటుందో తెలుసుకొని ఆ అమృత సిద్ధి యోగం ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు చేయండి, అది ఏ పనైనా సరే తిరుగు లేకుండా విజయాలు సాధిస్తారు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।